మహేష్ బాబు గారు. వెల్కమ్ వెల్కమ్ సార్. వెల్కమ్ అనిల్ రావిపూడి గారు. మీ అందరితో మాట్లాడడానికి, మీ అందరితో ఇంటరాక్ట్ అవ్వడానికి మీ ముందుకు వచ్చేసారు. ఒక్కసారి హాయ్ చెప్పేస్తారా? సూపర్. హాయ్ మహేష్ బాబు గారు. హలో అనిల్ గారు. కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్ ఫర్ ద గ్రేట్ సక్సెస్. బ్లాక్ బస్టర్ కా బాప్ సక్సెస్ అందుకున్నందుకు రియలీ రియలీ హ్యాపీ టు కమ్ అండ్ స్పెండ్ మై టైమ్ హియర్ విత్ యు ఆల్. థ్యాంక్ యూ. సో హౌ యూ ఎంజాయింగ్ దిస్ సంక్రాంతి? ఎందుకంటే సంక్రాంతికి సినిమా సక్సెస్ అనేది మీకు చాలా స్పెషల్గా ఉంటుంది కదా. ఇట్స్ మోస్ట్ స్పెషల్ సంక్రాంతి అండి, విచ్ ఐల్ ఆల్వేస్ రిమెంబర్. బిగ్ బిగ్ థ్యాంక్ యూ టు మై డైరెక్టర్ ఫర్ దట్. బిగ్ బిగ్ థ్యాంక్ యూ. రైట్. ఇవాళ యాక్చువల్లీ చాలామంది ఏజ్ గ్రూప్స్తో ఇంటరాక్ట్ అవ్వబోతున్నారు, బట్ ఆల్రెడీ సరిలేరు నీకెవరికి ఎక్కడెక్కడి నుంచో మంచి రెస్పాన్స్ వస్తూనే ఉంది. ఇప్పటి వరకు ఈ టైం వరకు మీకు అలా బాగా గుర్తుండిపోయిన కాంప్లిమెంట్, యునో ఎనీ దాట్? అది మా నాన్నగారి నుంచి వచ్చిందండి. ఓకే. హి సెడ్ ఇట్స్ మై బెస్ట్ పర్ఫార్మెన్స్ టిల్ డేట్ అండ్ విల్ బి మై బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్. అనిల్ గారు, మీకు? నాకు అందరూ ఫస్ట్ రోజు రిలీజ్ అయిన దగ్గర నుంచి ట్విట్టర్లో కానీ ఎక్కడ కానీ సినిమాలో ఉన్న అన్ని ఎలిమెంట్స్ గురించి వన్ బై వన్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ చెప్తున్నారు. మోర్ ఓవర్ ఫన్ బాగా లవ్ చేశారు, దాంట్లో ఉన్న మెసేజ్ తీసుకున్నారు. సో ఎవ్రీబడి సినిమాని గురించి చెప్పిన ప్రతి కాంప్లిమెంట్ నాకు అప్రిషియస్. వెరీ నైస్. సో ఇక్కడ చాలా మంది నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ అనడానికి రెడీగా ఉన్నారు. యాక్చువల్లీ పూనకాలు వచ్చేసాయి అనమాట ఆల్రెడీ వీళ్ళందరికీ. లెట్ సి వాళ్ళ రియాక్షన్ ఎలా ఉంటుందో. సో మీరిద్దరూ రెడీయా వాళ్ళ క్వశ్చన్స్కి ఆన్సర్ చేయడానికి? లెట్ స్టార్ట్ ద ఇంటరాక్షన్. ఫస్ట్ ఎవరు అడుగుతున్నారు? ఓకే, మన ప్రెసిడెంట్ ప్రశాంత్ గారు స్టేజ్ పైనే ఉన్నారు యాక్చువల్లీ క్వశ్చన్ అడగడానికి, ప్రెసిడెంట్ ఆఫ్ మై హోమ్ జ్యువెల్. సో నేను ఫస్ట్ డే ఫస్ట్ షో మూవీ చేశానండి. సో ఐ ఫెల్ట్ వెరీ ఎక్సైటెడ్. మహేష్ బాబు గారు, ఐ థింక్ యు హావ్ డన్ లాట్ ఆఫ్ మూవీస్. సో ఈ సినిమాలో మీరు మిలిటరీ డ్రెస్ వేసుకున్నారు. మిలిటరీ డ్రెస్ వేసుకొని చాలా సినిమాలు చూసాము, కానీ ఇందులో మీరు లాస్ట్ ఐ థింక్ ఒక 10 నిమిషాల ముందర ఐ థింక్ ప్రకాష్ రాజ్ గారిని క్షమించే సీన్ ఒకటి ఉంది. సో మిలిటరీ అంటే ఎంత లోతుగా ప్రేమిస్తారో అనేది మీరు నిదర్శనంగా చూపించారు. అసలు ఈ మిలిటరీ డ్రెస్ వేసుకున్నప్పుడు మీరు ఎలా ఫీల్ అయ్యారు, ఈ డైలాగ్ చెప్తున్నప్పుడు ఎలా ఫీల్ అయ్యారు అని తెలుసుకోవాలనుకుంటున్నాను. మిలిటరీ డ్రెస్ వేసుకున్నప్పుడు నిజం చెప్పాలంటే చాలా ప్రౌడ్గా ఫీల్ అయ్యాను. ఇట్స్ అ వెరీ ప్రౌడ్ మూమెంట్ ఫర్ ఎవ్రీబడి. అండ్ దట్ ఎంటైర్ కాశ్మీర్ షెడ్యూల్ వాజ్ అ వెరీ మెమరబుల్ వన్ విచ్ ఐల్ ఆల్వేస్ రిమెంబర్. హలో అండి. హలో అండి, ఐఎమ్ డాక్టర్ స్వప్న. మూవీ చాలా బాగుంది, నేను కూడా ఫస్ట్ డే ఫస్ట్ షో చూశాను. సంక్రాంతికి నిజంగానే మొగుడు మగాడు వచ్చాడు. మా అపార్ట్మెంట్కి కూడా మొగుడు మగాడు వచ్చారు. ఒక డాక్టర్ గారి నోట్ల నుంచి ఈ మాట వింటాం చాలా ఆనందం. థ్యాంక్ యూ సో మచ్. మూవీ రియల్లీ నైస్, ఎవ్రీ పార్ట్. మై డాటర్స్ ఎంజాయ్డ్ సో మచ్. అంటే రష్మిక సీన్స్ అండ్ F2 కానీ లేకపోతే రాజాది గ్రేట్లో కూడా డైలాగ్స్ ఆఫ్ అనిల్ రావిపూడి ఇష్టం తనకి. మహేష్ బాబు వస్తున్నాడంటే ఐఎమ్ ఇంప్రెస్డ్ అండ్ హగ్ చేసుకోవచ్చా అని అడిగింది. సో ఇట్స్ అ రియలీ నైస్ మూవీ అండ్ ఎవ్రీ కాశ్మీర్లో షూట్ చేసినప్పుడు హౌ హార్డ్ ఇట్ వాజ్ అండ్ డిడ్ యూ ఇంటరాక్ట్ విత్ ద సోల్జర్స్ ఆర్ ఇంకా అక్కడ ఆర్మీ లైఫ్ గురించి ఏమైనా కనుక్కున్నారా? అంటే సోల్ ఆఫ్ ది మూవీ ఈజ్ ఆర్మీ కాబట్టి అని నేను అడుగుతున్నాను. అండ్ వన్ మోర్ క్వశ్చన్ సార్, నేను త్రూ అవుట్ మా టెన్యూర్లో ఇంత హ్యాండ్సమ్ ఆఫీసర్ని చూడలేదు నేను. ఇంత హ్యాండ్సమ్ ఆర్మీ ఆఫీసర్ చూడలేదు. చాలా బోర్డర్స్లో ఉన్నాను నేను, బట్ కుడోస్ టు యూ, యు ఆర్ లుకింగ్ సో స్వీట్, సో హ్యాండ్సమ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. బట్ దేర్ ఆర్ లాట్ మోర్ హ్యాండ్సమ్ ఆర్మీ ఆఫీసర్స్ అకార్డింగ్ టు మీ. బట్ దట్ కాశ్మీర్ షెడ్యూల్ వాజ్ వెరీ మెమరబుల్. నిజమైన ఆర్మీ సోల్జర్స్తో ఇంటరాక్ట్ అయినప్పుడు వీ ఫెల్ట్ వెరీ హ్యాపీ. అంటే దే బిలీవ్డ్ ఇన్ టాకింగ్ ఇన్ సింపుల్ సింపుల్ థింగ్స్ and evening the way they cooperated for us, while cooperation left the shooting chesedi impossible akada. I know. So the entire 20 days was a memorable schedule and which I'll always remember. Nen Kargil nunchi vachesanu, meer next month meer akkadiki vellaru.
యాక్చువల్గా మీరు అడిగిన దానికంటే మనం సోల్జర్స్ గురించి వింటూ ఉంటాం, బట్ కాశ్మీర్లో మేము చూసిన ఇన్సిడెంట్స్ అంటే అక్కడ సిటిజన్స్ చాలా ఫ్రెండ్లీ. బట్ మోర్ ఓవర్ మేము ఒక కాశ్మీర్ నుంచి మేము లొకేషన్కి షిఫ్ట్ అయ్యే దారిలో దాదాపు ఒక 3 కిలోమీటర్స్ 4 కిలోమీటర్స్, ఒక్కొక్కసారి 30 కిలోమీటర్స్ 40 కిలోమీటర్స్. ఈ 40 కిలోమీటర్స్ త్రూ అవుట్ లైన్ మన సోల్జర్స్ గన్ పట్టుకొని నిలబడే ఉంటారు, అంటే మార్నింగ్ టు ఈవినింగ్ దే ఆర్ డూయింగ్ షిఫ్ట్స్. గన్ పట్టుకొని మార్నింగ్ టు ఈవినింగ్ అదే ప్లేస్ లో నుంచోవడం అంటే నిజంగా వాళ్ళకి హ్యాట్స్ ఆఫ్, అంటే వాళ్ళ మీద ఇంకా రెస్పెక్ట్ పెరిగింది మేము చేస్తున్నప్పుడు కూడా. సార్ మీ లొకేషన్ చాలా బాగుంది, విచ్ ప్లేస్ ఎగ్జాక్ట్లీ డిడ్ యు షూట్ ఇన్ కాశ్మీర్? యాక్చువల్గా పెహల్గామ్ అండ్ సోన్మార్గ్ చేసాం. సో పెహల్గామ్ ఇస్ బ్యూటిఫుల్ అండ్ సోన్మార్గ్ ఆల్సో బ్యూటిఫుల్. Yes, yes. అండ్ మీ ఆద్య అండ్ సితారా ఛానల్ ని ఫాలో అవుతున్నాను. ఐ హావ్ హిట్ ద బెల్ బటన్ అండ్ సబ్స్క్రైబ్. ప్లీజ్ కన్వే దిస్ టు యువర్ డాటర్. థ్యాంక్ యూ సో మచ్. ఐ యామ్ ఆల్సో ఫ్రమ్ ఆర్మీ బ్యాక్గ్రౌండ్ అండ్ యాజ్ యూ నో యూ ఆర్ రివర్స్ ఏజింగ్ అండ్ లుకింగ్ యంగ్ యాజ్ యూజువల్ అండ్ ఎవ్రీవన్ నోస్ అబౌట్ యువర్ సీక్రెట్ ఆఫ్ ఫిట్నెస్. So my question is, are you working on a spiritual and mental balancing, and please share some tips? I don't try to think so much. I try to keep a smile on my face all the time. Yeah. I think that's the secret. Thank you so much. And my F2 husband's ki vachukodiga mic lo. Exactly. Yeah, Mahesh Babu garu, nenu meedi 100వ రోజు కొడుకుదిద్దిన కాపురం ఏలూరు సిఆర్ఆర్ కాలేజీ గ్రౌండ్స్లో ఆ స్టేజ్ దగ్గర ఉండి విజిలెన్స్ బాడీ లాంగ్వేజ్ అయిపోయిందండి నాకు, మీరు అలా చెప్తుంది నేను ఒకండి అదే చెప్పండి. ఆ స్టేజ్ దగ్గర విజిలేసిన వాళ్ళలో తర్వాత ఇప్పుడు మీరు ఈ సినిమా తర్వాత లాస్ట్ టైం ఎట్లయితే విలేజ్కి విలేజ్ పిక్చర్ తర్వాత ఎట్లయితే విలేజ్ క్యాంపెయినింగ్ చేసి కొంత డొనేట్ చేసి మీ విలేజ్కి ఎట్లయితే హెల్ప్ చేశారో, మీరు మిలిటరీకి ఏమన్నా అట్లా ఏమన్నా చేసే ప్రపోజల్ కానీ ఏమన్నా థాట్ కానీ ఉందా ఈ పిక్చర్? నా ఒక్కడే కాదండి, మన అందరికీ ఉండాలి రెస్పాన్సిబిలిటీ, యాజ్ ద రియల్ హీరోస్. థ్యాంక్ యూ సో మచ్. హలో మహేష్ గారు, సుధాకర్ అండి. సో మిలిటరీ మూవీ మీద మీరు వచ్చారు, చాలా బాగుంది. అనిల్ రావిపూడి గారికి ఒక క్వశ్చన్ అండి. స్టార్టింగ్ ఇనీషియల్గా మహేష్ బాబు గారిని చూపించినప్పుడు విజయశాంతి గారి కాల్ వస్తుంది, ఆ కాల్ వచ్చినప్పుడు ఆయన కొద్ది చిరాకు పడతారన్నమాట, మదరా నాది కాదు అని. దాని తర్వాత దానికి రిలేటెడ్గా సీన్ అనేది ఎక్కడా కనపడలేదు. ఏమన్నా రిలేషన్ పెడదాం అనుకుని తీసేశారా లేకపోతే అసలు లేదా? అంటే చిరా మీరు మళ్ళీ సినిమా ఒకసారి చూడాలి, ఒకసారి చూడాలి సార్ మీరు. ఆయన యాక్చువల్గా చిరాకు పడలేదు, బాధపడ్డారు లైఫ్లో తనకు ఒక రిలేషన్స్ ఎవరు లేరని బాధపడ్డారు. సూర్యుడివో చంద్రుడివో సాంగ్లో మనకు అది ఫుల్ఫిల్ అవుద్ది, విజయశాంతి గారు ఆ ఎమోషన్ ఆయనకి ట్రాన్స్ఫర్ చేస్తారు, కాబట్టి అది బాధ అది ఫుల్ఫిల్ అయిపోయింది. హలో హలో సార్, మహేష్ బాబు గారు నా పేరు శ్రీనివాస్ అండి. వెల్కమ్ టు మై హోమ్ జూబుల్ వన్స్ అగైన్. రీసెంట్లీ మీరు అన్ని సందేశాత్మకంగా తీస్తున్నారు అన్ని సినిమాలు. మీరు భరత్ అనే నేను తీసుకుంటే ట్రాఫిక్ సమస్య మీద, దాని తర్వాత వచ్చిన మహర్షిలో వీకెండ్ వ్యవసాయం అని, అలానే దీంట్లో ఈ మిలిటరీ దీని గురించి తీశారండి, వెరీ హ్యాపీ ఫర్ దాట్. నా క్వశ్చన్ ఏంటంటే మీ డ్రెస్సులు చాలా బాగుంటున్నాయి అండి, మీ షర్ట్స్ కానీ అవి కానీ, మీకున్న షర్ట్లు నాకు చాలా ఉన్నాయండి. నేను మిమ్మల్ని ఫాలో అవుతున్నాను షర్ట్స్కి వచ్చేవారికి. మీ గ్లామర్ సీక్రెట్ ఏంటండి, ఏం తాగుతున్నారు ఏం తింటున్నారు అంత అందంగా ఉన్నారు? ఇందాక చెప్పాను కదా నవ్వుతూ ఉంటాను ఇప్పుడు. హలో సార్, మహేష్ బాబు గారు, దిస్ ఇస్ మోనికా హియర్, హ్యూజ్ ఫ్యాన్ ఆఫ్ యువర్ ఫ్రమ్ మై ఫాదర్ జనరేషన్. సో ఐ వుడ్ లైక్ టు ఆస్క్ వన్ క్వశ్చన్ రిగార్డింగ్ విజయశాంతి గారు. ఎంట్రీ ఏమో కృష్ణ గారితో, రీ ఎంట్రీ ఏమో మళ్ళీ బ్యాక్ మీతో, అంటే ఇన్సిడెంట్గా అయ్యిందా అదర్వైజ్ లైక్ ఎనీ ప్లాన్ టు చూస్? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈవెన్ ఐ వెన్ ఐ హర్డ్ దట్ ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ వెన్ విజయశాంతి మేడం సెడ్ దట్ ఆన్ అవర్ ప్రీ రిలీజ్ ఈవెంట్. Okay. But for me, working with her was a memorable experience. Endukante nenu kodukudidin kaapuram avartho panichesa. Yeah, yeah, we watched every and movie. And after that, the first day when I went to our shoot, it felt like, it was as if we shot kodukudidin kaapuram yesterday. Okay. That's how I felt. And it was a memorable experience working with her again. Like it's planned or choose her? No, I mean, in the sense, I planned in the sense he wanted because re-entry malli meetho kada, so is she re-entry raavalani plan cheyaledamma evaru. Okay.
ఆ కథకి ఆ మేడం చేస్తే చాలా బాగుంటది అనుకున్నాం. సో అలా జరిగింది. లాంగ్ బ్యాక్ ఆఫ్టర్ మళ్ళీ మీతో కదా, వి ఫెల్ట్ వెరీ హ్యాపీ. ఇట్స్ కోయిన్సిడెన్స్, ఇట్స్ ఎ వండర్ఫుల్ కోయిన్సిడెన్స్. ఓకే. నా పేరు అలేఖ్య. మీ ముందు నించొని క్వశ్చన్స్ అడగాలంటే చాలా కష్టం. కూర్చొని అడగండి. కూర్చున్నా నించున్నా అడగలేం సార్. అడిగండి అడిగండి ధైర్యం. మీకు ఈ అబ్బబ్బబ్బా అంతేగా సార్, ఈ డైలాగ్స్ ఎక్కడి నుంచి వస్తాయి సార్? చాలా కామెడీగా ఉంటాయి అండ్ చాలా గుర్తుండిపోతాయి సార్. నన్ను అడుగుతున్నారా, డైరెక్టర్ని అడుగుతున్నారా? ఇద్దరిని. నేను డైలాగులు రాలేదా? నేనే రాసింది సార్. మీరు చెప్పారు, ఎంత బాగా చెప్పారు సార్. ఒక్కసారి మా కోసం ఆ డైలాగ్ అబ్బాబాబా సార్, ప్లీజ్ ప్లీజ్. మీరు మళ్ళీ సినిమా చూడాలి. సినిమాలోనే చెప్తాను, నేను బయట ఎప్పుడు చెప్పనండి. మీ లాంటి ఎమోషన్ ఎవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్. Thank you so much. Hi, I'm Lakshmi and I would like to ask you what's your favorite festival and your favorite sweet. Sankranti is my favorite festival and this Sankranti is my most memorable. Okay, this opportunity for all of us is never before and ever after. So this is a mesmerizing Sankranti for all. సో నేను అడగాల్సిన అడగాలనుకుంటున్న క్వశ్చన్ ఏంటంటే, ఇఫ్ యు సీ ఇన్ హాలీవుడ్లో కానీ మన తెలుగు మూవీస్లో కానీ కిడ్స్తో పాటు సూపర్ స్టార్ ఆర్ మూవీ స్టార్, ఎగ్జాంపుల్ లైక్ చిరంజీవి గారితో జగదేక వీరుడు, అతిలోక సుందరి, మన ఆదిత్యత్రి 69 బాలకృష్ణ సార్ విత్ కిడ్స్ వచ్చాయి. అనిల్ సార్, మీరు ఫ్యూచర్లో ఏదన్నా ఇలాంటి మూవీ తీద్దాం అనుకుంటున్నారా విత్ కిడ్స్ అండ్ సూపర్ స్టార్ లైక్ మహేష్ బాబు? నిజంగా చాలా మంచి థాట్ ఇది. రాస్తాను అలాంటి సైన్స్ ఫిక్షన్ కథ రాశాను కదా చెప్తాను. ప్రస్తుతానికైతే సంక్రాంతికి, ప్రతి సంక్రాంతికి ఇలాంటి బ్లాక్ బస్టర్ సూపర్ బ్రదర్. థ్యాంక్ యూ. వి ఆర్ హ్యూజ్ ఫ్యాన్ ఆఫ్ యూ సార్. హ్యావ్ బీన్ వెయిటింగ్ ఫ్రమ్ మై చైల్డ్హుడ్ టు సీ యూ అండ్ టుడే మై డ్రీమ్ కేమ్ ట్రూ. థ్యాంక్ యూ సో మచ్. నా పేరు కార్తికేయ. నేను ఇప్పుడు అడగాలన్న క్వశ్చన్ ఏంటంటే, డ్రెస్ అయితే ఎరక్కొట్టేసావమ్మా, మీరు చూసిన మీన్స్ ఇప్పుడు మీరు చేసిన మూవీలో మీకు ఫేవరెట్ మూవీ ఏంటి? సరిలేరు నీకెవ్వరు ఇప్పుడు. హై మహేష్, ఐ లవ్ యూ. థ్యాంక్ యూ. బట్ దేర్ ఇస్ అ ప్రాబ్లమ్, ఈవెన్ మై డాటర్ లవ్స్ యూ. Now my question is not regarding to the movie, but I would like to know what's your never before moment of your life. It has to be movies, isn't it? Because that's my life. And never before means, like I've said it before, after Murari, my father put his hand on my shoulder. I think that was the biggest moment. This is Suresh here. So GMB is a brand, right? Mahesh Babu is a brand. So like the other person mentioned that he mimics you in terms of your shirts and all. So when can we get GMB brand apparels? It's already there, sir. We started a company called Humble Company. Oh, okay. Yeah, so it's, you just have to go online for that. Indakke me anukunnan sir, idi never ever, never before ever after blockbuster, blockbuster kabab. So ee movie lo train scene sequence untundi sir. I have really enjoyed a lot about this sequence. Train episode. Okay. I mean chesinappudu prati actor, everybody enjoyed it. నిన్న మా డైరెక్టర్ వెళ్ళి శ్రీరాముల థియేటర్లో చూశారు నైట్ షో. చూసిన తర్వాత రెస్పాన్స్ విచ్ హీ, అసలు టెరిఫిక్. ట్రైన్ ఎలా ఊగుతుందో థియేటర్ మొత్తం అలా ఊగుతుంది ఆ ఎంటైర్ ఎపిసోడ్. సో వెన్ ఐ హర్డ్ దట్ ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ అండ్ థ్యాంక్ యూ ఫర్ యువర్ అప్రిసియేషన్. హలో సార్. Yes. హాయ్ సార్, దిస్ ఇస్ ప్రవీణ్. సార్, సినిమాలో మీరు యాక్ట్ చేసిన దానికి, మీరు డాన్స్ చేసిన దానికి టేక్ ఏ బౌ సార్. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ. అండ్ వన్ మోర్ థింగ్ సార్, అందరు ఫ్యాన్స్ నుంచి మేము కోరుకున్నది ఒకటే సార్, ఇయర్కి 2 ఫిల్మ్స్ కావాలి సార్ మాకు. ఒక ఫిల్మ్ సరిపోవట్లేదు. డెఫినెట్గా అమ్మ, నాకు టెన్షన్ ఏం వచ్చిందంటే మళ్ళీ ప్రతి సినిమాలో లుంగి వేసి డాన్స్ వేయమంటాం. థ్యాంక్ యూ ఫ్రమ్ యూ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. మై నేమ్ ఈజ్ రాజశేఖర్ సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ సంక్రాంతి, వాట్ ఎ బ్లాక్ బస్టర్ ఇట్ ఈస్. సో మీ అండ్ మై ఎంటైర్ ఫ్యామిలీ సిట్టింగ్ అరౌండ్ మీ, వి వాచ్ దిస్ మూవీ ఆన్ ద సెకండ్ డే, వి థరోలీ ఎంజాయ్డ్. కంగ్రాట్స్ వన్స్ అగైన్. ఈ లైన్ డైరెక్టర్ గారు చెప్తే నాకు నచ్చి కథ యాక్సెప్ట్ చేశానని హీరోస్ చాలామంది చెప్తూ ఉంటారు. అలా విన్నప్పుడు మాకు కొంచెం వి వండర్ హౌ కెన్ దిస్ హ్యాపన్ ఫ్రమ్ ఎ లైన్, కెన్ యూ మేక్ ఎ మూవీ రైట్? బట్ రీసెంట్గా త్రివిక్రమ్ గారు హీ సెడ్, ఒక మనిషికి స్థానం ఇవ్వగలం కానీ స్థాయి ఇవ్వలేం, దట్ ఈస్ ద జిస్ట్ ఆఫ్ ద మూవీ అని ఆయన చెప్పారు. మై ఇమ్మీడియట్ క్యూరియాసిటీ వాజ్,
ఫర్ సరిలేరు నీకెవరు అనిల్ రావిపూడి గారు మహేష్ బాబు గారికి ఏం చెప్పుంటారు అనేది మై క్యూరియాసిటీ సార్. లైక్ ఐ మెన్షన్ బిఫోర్ అండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ. లైన్ చెప్పలా, ఒక 40 మినిట్స్ నరేషన్ ఇచ్చాడు ఆయన. సో ఒక 1 ఇయర్ తర్వాత చేద్దాం అనుకున్న సినిమా ఎక్కడో F2 చూసిన తర్వాత ఐ గాట్ వెరీ ఎక్సైటెడ్ విత్ హిస్ స్టైల్ ఆఫ్ సినిమా. సో ఐ టోల్డ్ హిమ్ దట్ కెన్ వీ డూ ద ఫిల్మ్ ఎర్లియర్. హీ వాజ్ వెరీ హ్యాపీ. అండ్ 5 మంత్స్లో సినిమా చేసి సంక్రాంతికి రిలీజ్కి వచ్చాం. సో నేను తీసుకున్న డెసిషన్స్లో నా కెరీర్లో ఐ థింక్ దిస్ ఇస్ వన్ ఆఫ్ ద బెస్ట్ డెసిషన్స్. ఐ సెడ్ ఇట్ బిఫోర్ అండ్ రియలీ రియలీ హ్యాపీ. థ్యాంక్ యూ. Very good evening to one and all present here. My name is Kashika Nagpal. I have one question for each of you. My first question is for you, sir, Mahesh, sir. So what have you learnt about yourself since the time you've become a celebrity? Because you've been in the industry for quite some time now. So can you share something? What was that? My question is, what have you learnt about yourself since the time you became a celebrity? I mean, it's a very deep thing because I've been in film since the age of 4. So my father was a superstar, but when he came home, he was a father to us. So cinema was part of your work. It's your profession where you have to dedicate yourself, but you come back to your house and be the father or husband to your family. So that's what I learned. Thank you so much. My next question is for Anil, sir. If you could advise your younger self, what advice would you give? To his own younger self? Yes. You ask me amazing questions. I can't advise because I am very all right. At that time I watch, nenu movies chustu perigano, movies my passion. That's why advice iste nenu disturb aipotha. Kabatti I won't give any advice to myself. Thank you so much. I am a huge diehard fan of yours. I really love you. And I wanted to ask you, what was your favorite scene throughout the movie that entertained you, both of you? I think it's the entire film which entertained me. The way he narrated from the beginning, the characterization, chala unique characterization nadi. So chala unpredictable ga untadi, but at the same time it's a very responsible character. So the entire narration what he gave me, the way I saw it was I felt that. And today, when I see the film, the audience are feeling the same thing. So I'm very, very happy. And you, sir? So for me, the entire script, nene rasanu kabatti naaku anni nachuthe. But nu adigavu kabatti, I can pick hero gar the interval block baga ishtam naaku. And pre-climax, Vijayasanthi gar the hero gar sequence undi kada. Army ki sambandhinchi, adi naaku baga ishtam. Sir, inkotidi, mind block song aithe. Telugu, telusi, telugu maatladala meeru. Sankranthi roju English. Telugu maatladandi, telugu. మీకు అర్థమైపోయిందా సార్, మైండ్ బ్లాక్ సాంగ్ అయితే మీరు ఇరగ తీశారు. అసలు చెప్పలేను, ఆఫ్టర్ సో మెనీ ఇయర్స్ ఐ హావ్ సీన్ దట్ మాస్ థింగ్ ఇన్ యూ అండ్ ఇట్ ఈస్ జస్ట్ అమేజింగ్ దట్ సినిమా ఒక ఎత్తు అయితే మీ మైండ్ బ్లాక్ ఇంకో ఎత్తు. థ్యాంక్ యూ సో మచ్ అమ్మ, ఇలాంటి కాంప్లిమెంట్స్ మీ దగ్గర నుంచి కాదు చాలా మంది దగ్గర నుంచి వచ్చినాయి. సో నా 20 ఇయర్స్ ఆఫ్ కెరియర్లో ఇలాంటి ఎక్స్పీరియన్స్, ఇలాంటి రెస్పాన్స్ కూడా నేను వినలేదు ఎప్పుడు. Like how you just said, and big, big thank you. You have to thank him for convincing me to do that. Thank you. Superb, thank you. First of all, Mahesh sir, me andam chuste ba 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 ba. Sir, enta emotion enta. Sir, engine sir, heartbeat sir. Sir, next, me movie hit already hit ani meeku ardham avutunda. Thank you so much amma, naaku kuda meelane arvalu unde kani tea. థ్యాంక్ యూ మా, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. నెక్స్ట్ ఇంకోటి సార్, కానీ మీ మూవీ చూడాలంటే ధైర్యంగా చూడొచ్చు. మెసేజ్ వస్తుంది వాళ్ళకి, పెద్దోళ్ళు అంటే గౌరవం వస్తుంది, ట్రెడిషన్ మీద రెస్పెక్ట్ వస్తుంది. సో విలేజ్కి అన్నిటికీ చేస్తున్నారు సార్, అది మాత్రం హ్యాట్స్ ఆఫ్ సార్. అండ్ మీరు అంటే మీరు అలాంటి స్క్రిప్ట్స్ వస్తున్నాయా, లేకపోతే మీరు వచ్చే స్క్రిప్ట్స్లో మీరు చూస్ చేసుకుని అలాంటి మూవీస్ చేస్తారు? లేదు, మాది దేవుడు ఇచ్చిన వరం. I'm very lucky to get scripts like that. Sir, I'm but very lucky. Hats off sir, Anil sir, me movie super sir. Thank you. And thanks a lot that meeru country ki oka message ichi now coming up generations ki manchi message istunnaru. Thank you. Hi, my name is Srimayika. How was your experience working with Vijayasanthi and Rashmika Mandanna? It was very, very memorable working with Vijayasanthi madam and with Rashmika. She's one of the most amazing co-stars I've worked with. మీరు మదర్కి సెల్యూట్ చేస్తారు కదా, అందరూ
గూస్ బంప్స్ వచ్చినాయి. మీరు అలా ఎలా ఫీల్ అయ్యారండి? అలా మీరు చూస్తే మీకు కూడా గూస్ బంప్స్ వస్తాయి. నాకు వస్తాయి, మీరు చూసాను, డైలాగ్స్ చూసాను. నాకు సీన్ చేసేటప్పుడే వి ఫెల్ట్ వెరీ ఎమోషనల్. లైక్ ద డైరెక్టర్ సెడ్ ద ఎంటైర్ యూనిట్ ఆ రోజు ఒక ట్రాన్స్లో ఉండింది. సో ఆ సీన్ ఎడిట్ తర్వాత కూడా ఆయన అందరం ఎడిటింగ్ రూమ్లో ఒక 10 మినిట్స్ సైలెంట్గా ఉండేవాం సార్ అని చెప్పారు. సో ఇట్ వాజ్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ మూమెంట్స్ ఇన్ ద ఫిల్మ్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ అమ్మా. పేరు? మానస. మానస అడుగు. హలో సార్, మేమందరం మీకు చాలా పెద్ద ఫ్యాన్స్. మీరు ఈ సినిమాలో ఆర్మీ అండ్ మిలిటరీగా వెళ్ళారు కదా, సో మీరు ఏమన్నా ట్రైనింగ్ తీసుకున్నారా దానికోసం స్పెషల్గా? లైక్ ట్రైనింగ్ ఏం తీసుకోలేదు కానీ, బట్ ఐ లాస్ట్ 6 కిలోస్ ఫర్ దిస్ ఫిల్మ్. సో యు నీడ్ టు లుక్ వెరీ ఫిట్ ప్లేయింగ్ అన్ ఆర్మీ సోల్జర్. సో దట్స్ వాట్ ఐ డిడ్. హలో మై మహేష్ బాబు గారు అండ్ అనిల్ గారు, ఐ వాంట్ టు ఆస్క్ అ క్వశ్చన్. ఏ హీరోయిన్ మీకు ఇష్టం? అదే, ఒక హీరోయిన్ చాలా ఇష్టపడ్డాను, ప్రేమలో పడ్డాను, పెళ్లి కూడా చేసుకున్నాను. అనిల్ రావిపూడి గారు ఈ మూవీలో మదర్ ఎలా ఉండాలనేది చూపించారు. కానీ మనం ఇప్పుడు ఎవరు ఆర్మీకి పిల్లల్ని పంపించాలంటే అంత పాజిటివ్గా ఉండరు, చాలా సెన్సిటివ్గా సుఖంగా ఉండేటట్టు పెంచుతారు. కానీ మీరు చాలా ఇన్స్పిరేషన్గా చూపించారు. ఈ జనరేషన్ మదర్స్కి మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి? అంటే సినిమాలో చెప్పారు, అలాంటి క్యారెక్టర్ని మీరు రియల్గా చూసారా? మీరు ఆ క్యారెక్టర్ క్రియేట్ చేయడానికి ఇన్స్పిరేషన్ ఏమన్నా ఉందా? ఇన్స్పిరేషన్ అంటే నేను ఒక జర్నీలో కలిశానండి ఒక సోల్జర్ని. నేను ఒక సుప్రీం సినిమా నుంచి వచ్చేటప్పుడు అతనే ఇన్స్పిరేషన్ నాకు క్యారెక్టరైజేషను. అండ్ మెసేజ్ అంటే మదర్స్కి ఇప్పుడున్న జనరేషన్కి ఏంటంటే, హౌ మనం మన జనరేషన్ నుంచి మనం ఎలా ఉన్నామో పిల్లలకి అలా ట్రైన్ చేస్తే చాలు. ఎందుకంటే ఇక్కడ పిల్లల్ని చెడగొట్టడానికి సో మెనీ థింగ్స్ ఉన్నాయి ఇప్పుడు మన చుట్టూతో. ఒక మొబైల్ చాలు, అరచేతిలో ఉన్న మొబైల్. సో వీ హ్యావ్ టు కీప్ అబ్జర్వ్ దెమ్, అంతే. వాళ్ళని అబ్జర్వ్ చేస్తూ ఉండి మనలాగా వాళ్ళని పెంచితే చాలు. దట్ ఈస్ ద ఆర్మీలో జాయిన్ అవ్వడానికి వాళ్ళని ఎలా గైడ్ చేయి, ఎంకరేజ్ చేయాలంటారు? అండ్ అల్టిమేట్లీ దట్స్ డెసిషన్. అంటే వాళ్ళకి అది కలిగితేనే మనం చేయగలం, ఎందుకంటే వీ కాంట్ ఫోర్స్ దెమ్ టు గో అండ్ సర్వ్. సో వాళ్ళకి ఆ ఫీల్ కలగాలి, దెన్ ఇఫ్ దే హ్యావ్ వీ కెన్ ఎంకరేజ్ దెమ్. థ్యాంక్ యూ. ఈ మూవీలో మీకు ఇష్టమైన డైలాగ్ ఒకసారి చెప్పండి. అసలు నువ్వు మాట్లాడిన ఇప్పుడు నువ్వే ఇష్టం నాకు. మీరందరూ కాపాడుకుంటున్న ప్రాణాలు అనే ఫ్రేజ్ ఉంది కదా, దట్స్ మై ఫేవరెట్. మీరు ఈ మూవీలో హీరోయిన్ తో చేసే డాన్స్ ఉంటాయిగా, సో ఫీలింగ్ ఎట్లా ఉంటాయి? ఫీలింగ్ ఎలా ఉందా? ఏ ఏంద్రా ఫీలింగ్, బాబా బాబా బా, నువ్వు నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ రా. ఐ హావ్ ఎ డ్రీమ్ కమ్ ట్రూ యాక్చువల్లీ. వన్ సెకండ్, అండ్ ఐ వాంట్ టు టెల్ యు వన్ థింగ్. ఐ యామ్ డూయింగ్ మార్నింగ్ షిఫ్ట్ అట్ 6 o'clock. But I watched your movie 3 times at night shift, night second show. And it's in ABM movies. See my DP, I have my DP with you. And I don't want to ask you any question because you are perfect. But I just want one shake hand. Can you give me please? Yeah, please. Mind block, mind block, mind block, mind block. Bang on me, boss look, mind block. Mind block, mind block, mind block, mind block. Do it. Mind block, mind block, mind block, mind block. Babu ni masu look, mind block. Mind block, mind block, mind block, mind block. Do it. Or step in the mind block. Anil garu question ani chappandi. దాదాపుగా 30-40 ఇయర్స్ బ్యాక్ ఎన్టీ రామారావు నాదేశ్వరం సినిమా తీశారు, అది 21 డేస్ లో కంప్లీట్ చేశారు. అంటే ఇవాళ మన హీరోస్ సినిమాలు తీయాలంటే అంటే ఇయర్లీ వన్స్ 1-2 తీస్తున్నారు వాళ్ళు. 21 డేస్ లో టెక్నాలజీ లేని రోజుల్లో తీయగలిగారు, మీరు ఈ రోజులు ఇంత టైం ఎందుకు తీసుకుంటున్నారు? 21 డేస్ లో అప్పుడు తీయటం అంటే అప్పుడు పరిస్థితి లేరు. 21 డేస్ నంబర్ మీరు ఎందుకు అంత బాగా కనెక్ట్ అయిపోయారు? ఏంటది 3 వారాల్లో ఎందుకు తీయాలి సినిమా? బికాస్ తీయలేకపోతున్నారు. 21 డేస్ లో ఎందుకు తీసేవారంటే అప్పుడు అప్పుడు మీడియా లేదు, అప్పుడు అబ్జర్వేషన్ తక్కువ, దాని మీద ఏమి క్వశ్చన్స్ కానీ ఏమి దాన్ని పట్టుకునే వాళ్ళం కాదు. ఇప్పుడు ఒక సినిమా తీస్తే ఆ సినిమాని 500 భూతద్దాలు వేసి చూస్తున్నారు, అక్కడ తప్పు చేస్తారా ఏం చేస్తారా. కాబట్టి యూ నీడ్ టు టేక్ కేర్, జాగ్రత్తగా తీయాలి, అన్ని క్లారిటీగా తీయాలి. అండ్ అప్పటికిప్పటికే టెక్నాలజీ మారిపోయింది, అన్నీ మారిపోయినాయి కాబట్టి టైం బీయింగ్ మనము దానికి తగ్గట్టు అడ్జస్ట్ టెక్నాలజీ మారింది కాబట్టి ఇంకా ఫాస్ట్ గా తీయొచ్చు కదా. ఫైనల్ గా మీరు అవుట్పుట్ ఎంజాయ్ చేస్తున్నారు కదా, అప్పుడున్న సినిమాకి ఇప్పుడు సినిమాకి చాలా తేడా ఉంది. అప్పుడు షార్ట్ మేకింగ్, ఒక షార్ట్ పెడితే సీన్ మొత్తం తీసేవాళ్ళు, ఇప్పుడు ఒక షార్ట్ లో తీస్తే సీరియల్ అంటున్నారు.
మీరే అంటారు సీరియల్ తీసారేంటి సార్ అని, దానికి 100 షాట్లు కట్ చేయాలి. ఓ చాలా తతంగం ఉంది సార్. థ్యాంక్ యూ. మీరు ఎన్నోసార్లు చెప్పారు మీ సినిమా రిలీజ్ అయిన పక్క రోజు చిరంజీవి గారి కాల్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు, ఏం చెప్పారు ఈసారి? ఈసారి ఆయన నైట్ షూటింగ్స్లో బిజీగా ఉండి, బట్ ఈవినింగ్ 6:30 మెసేజ్ హీ మెసేజ్ మీ సేయింగ్ దట్ హియరింగ్ సూపర్ డూపర్ హిట్ టాక్ కంగ్రాచులేషన్స్ విల్ వాచ్ ద ఫిల్మ్ అండ్ కాల్ యూ సూన్ అని. మహేష్ గారు మా పిల్లలు ఉన్నారు మా అరొక ఒక బంచ్ బంచ్ ఇక్కడ దడుచుకున్నారు. అంటే ఫస్ట్ టైం మీరు మళ్ళీ అదే కామెడీ టైమింగ్తో మళ్ళీ చాలాసార్లు మీ ఇంటర్వ్యూస్లో చూసాం నేను కంఫర్ట్ జోన్ నుంచి బయటకు వచ్చానన్నారు, బట్ ఈ సినిమాలో మీ కామెడీ టైమింగ్ కానీ మీ ఈజ్ కానీ చాలా చాలా బాగుంది సార్. అంటే మరి ఇలాంటి కామెడీ టైమింగ్స్తో ఇంకా ఇంకా మీరు చాలా సినిమాలు చేయాలని, మీ కామెడీ టైమింగ్ ఈజ్ మీకు ఎలా వచ్చిందండి? సార్ చాలా బాగుంది, చాలా బాగా చేస్తున్నారు. కలేజా దూకుడు దట్ మళ్ళీ మీరు ఇంత ఫ్రీగా సినిమా చేయడం అనేది చాలా చాలా బాగుంది. థ్యాంక్ యూ అమ్మా. ఇది నేనేంచే కాదు, ఇవాళ మా అందరి ఫ్యాన్స్ దగ్గర నుంచి కానీ ఆడియన్స్ దగ్గర నుంచి వచ్చే సేమ్ రియాక్షన్ ఇది. ఇది బేసిక్గా స్క్రిప్ట్లో ఉండాలి, డైరెక్టర్ నన్ను కన్విన్స్ చేసిన విధానంలో ఉండాలి. సో వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్స్ ఫర్ దిస్ టు హ్యాపెన్ ఇస్ హిమ్, అండ్ ఐఎమ్ గ్లాడ్ లైక్ ఐ సెడ్ ఐ టుక్ ద డెసిషన్ ఆఫ్ డూయింగ్ దిస్ ఫిల్మ్ ఎర్లియర్. చాలా మంది అవే క్వశ్చన్స్ అడుగుతున్నారు, బట్ ఫర్ ఎ చేంజ్ నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ మన అనిల్ రావిపూడి గారి క్వశ్చన్స్ మిమ్మల్ని అడిగితే బాగుంటుంది కదా. ఐ ఆల్రెడీ ఇప్పుడు నేను క్విజ్ పెడతాను, ఒక 3 క్వశ్చన్స్ ఎవరు చేస్తే వాళ్ళకి సార్తో వచ్చి షేక్ హ్యాండ్ ఇప్పిస్తాను, బెటర్ కదా? సంక్రాంతి కానుక. ఇప్పుడు సినిమాలో ఫస్ట్ క్వశ్చన్, రష్మిక మహేష్ గారిని చూసి ఒక మ్యాన్రిజం చేస్తుంది, అది యాక్ట్ చేస్తూ డైలాగ్ చెప్పాలి, ఎవరు చెప్తారు? ఎంత షార్ట్, ఇంత క్యూట్, మీకు అర్థమవుతుందా? ఆల్మోస్ట్ 80% లో ఉన్నారండి, మీరు కరెక్ట్ గా చేయలేరు. 50% ఓకే, 50% మ్యాన్రిజమ్స్ రాలా నిషిత? మధ్యలో డైలాగ్ కూడా చిన్న రాంగ్ చెప్పారండి. ఎంత క్యూట్, ఎంత స్వీట్, ఎంత హ్యాండ్సమ్, మీకు అర్థమవుతుందా? పర్ఫెక్ట్ షాట్. ఓకే ఓకే, యు కెన్ కమ్. నెక్స్ట్ క్వశ్చన్ అబ్బాయిలకి, ఇంటర్వెల్ డైలాగులు మనం టీజర్లో కూడా వేసాం కదా, ఆ డైలాగ్ ఎవరు చెప్తారు? అది అది ఎవరు చెప్తారు చెప్పండి, మైక్ తీసుకొని. మన దగ్గర బేరా లేవమ్మా, యాక్షన్ రాలా, డైలాగ్ వచ్చింది. మన దగ్గర బేరా లేవమ్మా, బా ఇంటెన్స్ వచ్చింది, యాక్షన్ రాలా. మన దగ్గర బేరా లేవమ్మా, దీనికి సెలెక్ట్ చేసి ఇక్కడికి తీసుకురావాలా మీరే చెప్పండి. సార్ సార్ అదే పనిగా వచ్చాను సార్. లేడీస్ చేస్తున్నారు, ఒక్కళ్ళు కూడా డైలాగ్ చెప్పారు. మీ ఇష్టానికి ఒక డైలాగ్ చెప్పేసి అది తీసుకురమ్మంటే ఎలాగా, సినిమాలో ఉన్నట్టు చెప్పాలి. మన దగ్గర కూడా బేరా లేవమ్మా బాగా చెప్పిన వాళ్ళు, ఓన్లీ ఆ డైలాగ్ చెప్పిన వాళ్ళు మాత్రమే ముగ్గురు తీసుకోండి అంటే చాలు. కిడ్స్ ఏం చెప్తారంటే ట్రైన్ లో నెవర్ బిఫోర్ డైలాగ్ ఉంది కదా, నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ డైలాగ్ ఓకే, బాడీ లాంగ్వేజ్ ఏది? వాళ్ళ అమ్మగారు ఇచ్చారు, ఇద్దరు వెనకాల ఇచ్చారు. కొడుకు డైలాగు, మదర్ బాడీ లాంగ్వేజ్ ఇచ్చారు కాబట్టి ఓకే. జాగ్రత్తగా రండి అమ్మా. థ్యాంక్ యూ సో మచ్ అండి, ఇట్ వాజ్ మెమరబుల్ ఎక్స్పీరియన్స్ ఫర్ మీ ఈ సంక్రాంతి రోజు మిమ్మల్ని వచ్చి ఇలా కలవటం, అండ్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. సో వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ మీతో టైం స్పెండ్ చేసినందుకు, చాలా హ్యాపీగా ఉన్నాం. థ్యాంక్ యూ సో మచ్. మహేష్ బాబు గారు, అనిల్ రావిపేట్ గారు, ఈ సంక్రాంతి మా మైహోమ్ జ్యువెల్లో గత 8 సంవత్సరాల్లో ఇంత అద్భుతంగా ఎప్పుడు జరగలేదు. ఈ సంక్రాంతికి మా అతిథులుగా వచ్చి మమ్మల్ని అందరినీ అలరించి మీ సినిమా ద్వారా ముఖ్యంగా 2-3 రోజుల నుంచి మాకు అలరించారు, అలాగే ఈరోజు ప్రత్యక్షంగా వచ్చి కూడా మమ్మల్ని అందరినీ అలరించి మా క్వశ్చన్స్ చిలిపివైనా చిన్నవైనా ఓపిక్గా ప్రశ్నలు
అన్నిటికీ సమాధానం చెప్పి అనిల్ రావిపూడి గారు కూడా చేసినందుకు మా కమిటీ తరఫున మా హోల్ మహేష్ జువల్ తరఫున హోల్ హార్టెడ్ థ్యాంక్ యూ అండి. మహేష్ బాబు గారు ప్లీజ్ కీప్ కమింగ్. అనిల్ రావిపూడి గారు బ్యూటిఫుల్ మూవీస్ అండి, ప్లీజ్ కీప్ యునో దట్ ఫన్ పోర్షన్ యునో ఆల్ ద టైమ్ ఇన్ యువర్ మూవీస్. వీ లవ్ యూ దట్. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ కూడా చాలా సపోర్టివ్గా ఉన్నందుకు, మంచి మంచి క్వశ్చన్స్ అడిగినందుకు, అండ్ ఇవాళ ఈ ఇంటర్వ్యూని ఇంత విజయవంతం చేసినందుకు. అండ్ థ్యాంక్ యూ శ్రేయస్ మీడియా ఈ ఈవెంట్కి ఇంత మంచి సపోర్ట్ ఇచ్చినందుకు.